నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జేమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ధనుసు రాసే వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము మొదట్లో వృత్తిపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి చూసుకుంటే మాత్రం కొత్త బిజినెస్కి ప్రయత్నాలు చేసేవారు సో ఆల్రెడీ బిజినెస్ గురించి ప్లాన్ చేసి ఇప్పుడు మొదలు పెట్టాలనుకునే వారికి మాత్రం చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో కొత్త బిగినింగ్ కనిపిస్తుంది సో ఆల్రెడీ బిజినెస్ చేసేవారు సో వాళ్ళ వ్యాపార రంగంలో ఇంకా వృద్ధి చెందాలి డెవలప్మెంట్ కోసం కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయాలనుకునేవారైనా సో కొత్త ఐడియాస్ తోటి ఇంకో బిజినెస్లో ఎంటర్ కావాలనుకునేవారు సో కొత్త ప్లాన్ తోటి కొత్త బిజినెస్ కోసం కూడా ఎన్నో రోజు నుంచి ఆలోచించుకునే వారు కూడా ఇప్పుడు మొదలు పెట్టడానికి అయితే చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సో వాళ్ళ కష్టం తగ్గటే మంచి ఫలితాలు కూడా లభిస్తాయి సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే వ్యాపార రంగంలో వ్యాపార పరంగా మీరు ఏమైనా ఇంకా మొదలు పెట్టాలంటే మాత్రం చాలా మంచి టైం సో మీరు మొదలు పెట్టొచ్చు డిసెంబర్ మాసంలో మొదటి రెండు వారాలు మీకు అనుకూలంగానే ఉంటుంది సో రాజకీయ రంగంగా చూసుకుంటే మాత్రం వీరికి మాత్రం కొంచెం అంత అనుకూలంగా ఫలితాలు అయితే లభించేటట్టు అయితే కనిపించలేదు సో వీళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం విపరీతమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో కొంచెం అయితే టైం కొంచెం పేషెన్స్గా ఉండండి కొంచెం ఉత్సాహంతో ఉండండి ఎందుకంటే కొంచెం వీళ్ళకి ఇప్పుడు ఈ టైం మాత్రం వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించట్లేదు వీరికి సో ఉద్యోగరీత్యా చూసుకుంటే కూడా వాళ్ళు చేసే ఉద్యోగంలో అంత ఏంటంటే అనుకూలంగా పరిస్థితులు లేకపోవడము వాళ్ళకంటే సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కూడా సో రీత్యా వాళ్ళు వేరే ఉద్యోగానికి మా మారడానికి ప్రయత్నాలు చేయడము సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళాలనే ప్రయత్నాలు చేయడము సో ఒక స్టేట్ నుంచి ఇంకో వేరే ప్లేస్కి సో అదే జాబ్లో కూడా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడము సో అలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉంది సో వారికంటూ ఒక గుర్తింపు దొరకపోవడము వాళ్ళకంటూ ఒక మంచి ఆపర్చునిటీ లేకు డెవలప్మెంట్ లేదు అనే ఒక ఆలోచన వల్ల డిస్సాటిస్ఫాక్షన్ వల్ల వాళ్ళు చేసే ఉద్యోగం ఉద్యోగ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు బదిలీ కోరుకుంటున్నారు సో ట్రాన్స్ఫర్లు కావడము సో ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మారడము లేకపోతే ఇంకో ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో విద్యార్థులకు చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి సో వాళ్ళ హార్డ్ వర్క్తో పాటు మంచి స్మార్ట్ వర్క్ కూడా చేస్తున్నారు వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటున్నారు చాలా ఎంతో మంచిగా స్కిల్స్ విషయంలో కూడా చాలా ఎడ్యుకేషన్ పరంగా అనేది చాలా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సో ముందట్లాగా ఓన్లీ హార్డ్ వర్క్ చేయడమే కాకుండా టెక్నికల్గా ఆలోచిస్తున్నారు చాలా లాజికల్గా ఆలోచించుకుంటూ సో వాళ్ళని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ సో వాళ్ళ విద్య విద్యాపరంగా కూడా సో వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సో వాళ్ళ మెంటల్లీ కూడా చాలా మంచి డెవలప్మెంట్ గ్రోత్ కనిపిస్తుంది సో ఆలోచన విధానం మారింది వాళ్ళ బ్రాడ్ మైండెడ్గా ఆలోచన విధానం అయితే కనిపిస్తుంది వీళ్ళలో సో కుటుంబ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా సంతోషకరంగా చాలా ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు ధనస్సు రాసి వారిలో సో రిలేషన్షిప్లో ఉన్న వారికి కూడా చాలా మంచి స్టెబిలిటీ ఉంది సో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారైనా సో కొత్త రిలేషన్షిప్లో ఇంటర్ కావాలి అనుకునేవారు సో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా కూడా ఏదైనా ఉన్న అవి తొలగిపోయి చాలా మంచి ప్రశాంతంగా స్టెబిలిటీ కనిపిస్తుంది రిలేషన్ పరంగా వాళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్ దూరం చేసుకొని మళ్ళీ కొత్త బిగినింగ్ స్టార్ట్ చేయి కొత్తగా వాళ్ళు మొదలు పెట్టడము సో వాళ్ళని అపార్థాలన్నీ అపోహలన్నీ దూరం చేసుకొని మళ్ళీ ముందట్లాగా ప్రశాంతంగా హ్యాపీగా కనిపిస్తున్నారు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా సో ఆర్థికపరమైన చూసుకుంటే ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ కనిపిస్తుందండి ఆర్థికంగా అయితే ఏదో అనవసరమైన ఖర్చులైనా ఏదో ఒక స సడన్గా వచ్చిన ఖర్చులైనా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అనుకోండి ఏదో ఒక బాధ్యత వల్ల సడన్ ఖర్చు వల్ల స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది సో దానివల్ల డబ్బుని ఉన్న డబ్బుని వాళ్ళు సమకూర్చడము సో దాన్ని సర్దుబాటు చేయడము ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి డబ్బుకు సంబంధించి మాత్రం నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదు సో ఉన్న డబ్బుల్లోనే అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి నిర్వహించడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు హెల్త్ పరంగా చూసుకున్నా కూడా మంచి పరిస్థితులు హెల్త్ పరంగా అనేది ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపెట్టలేదు హెల్త్ పరంగా అయితే చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి ధనుసు రాశి వారికి సో ధనుసు రాశిలో మూలా నక్షత్రాలను జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే చూస్తాము రికవరీ వచ్చింది సో మీరు ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నా సో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నా తొందరలోనే మీరు రికవర్ అవుతారు సో ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇప్పుడు ప్రాబ్లమ్ చేసిన ప్రాబ్లం నుంచి కూడా తొందరలోనే మీరు బయటపడతారు టెన్షన్ పడకండి అని ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది మూలా నక్షత్రం వారికి సో ధనుసు రాశి వారిలో పూర్వచాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము నో వచ్చింది సో మీరు ఏదైనా మొదలు కొత్తగా మొదలు చేయాలి అనుకున్నా కొంచెం టైం అయితే తీసుకోండి ఇప్పుడైతే కొంచెం అనుకూలంగా లేదు సో మీరు ఏదైనా ఆలోచనలు ఉన్నా ఆ ఆచరణలో పెట్టాలి అనుకున్నా డబ్బుకు సంబంధించిన మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా సో ఏదైనా కొత్త ప్లాన్స్ చేయాలనుకున్నా కూడా సో ఏదైనా మీ లైఫ్ సంబంధించి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ నుంచైనా ఇప్పుడైతే సరిగ్గా సరైన టైం కాదు కొంచెం టైం తీసుకొని మీరు దాని తగంటే మళ్ళీ ఆలోచించండి అని మీకు ఏం ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చింది హెల్ప్ఫుల్ పీపుల్ అంటే మీకంటూ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా సిచ్యువేషన్ మీకు అనుకూలంగా లేకున్నా కూడా సో ఖచ్చితంగా సహాయం తీసుకోండి మీ కుటుంబ సభ్యులైనా మీ స్నేహితులైనా మీ శ్రేయోభిలాసులైనా మీ మంచి కోరు ఎవరైనా కూడా ఖచ్చితంగా మాట సాయమైనా డబ్బు సాయమైనా ఇలాంటి సాయం మీకు అవసరము సో నిర్మోహమంగా మీరు డబ్బు ఏదైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి మీరు ఏంటంటే మొహమాట పడకండి ఎందుకంటే కొన్ని విషయాలు మనకు మన చేతుల్లో లేనప్పుడు సో ఏదో వాళ్ళు ఏదో అనుకుంటారు అని మీరు వాళ్ళ సఫర్ కాకండి సో ఖచ్చితంగా మీ సహాయం అర్జిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సహాయం కూడా లభిస్తుంది అది మాట సహాయం అయినా ఒక మంచి ఒక ఒక సలహా అయినా కూడా మీ లైఫ్లో ఒక మంచి పెద్ద చేంజ్ కూడా తేవచ్చు మీ పడుతున్న బాధలైనా స్ట్రెస్ అయినా టెన్షన్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు సో ఖచ్చితంగా మీ సహాయం తీసుకోండి అని ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే వచ్చింది సో ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో టారో కార్పరీక్షన్ ద్వారా ఫలితాలు చూస్తారు సో టారో కార్డ్ పరీక్షన్ ద్వారా మీకంటూ లైఫ్లో ఒక మంచి సజెషన్ లభిస్తుంది మంచి గైడెన్స్ మంచి రెమెడీ లభిస్తుంది సో టారో కార్ పరీక్షను ఎవరైనా చేంజ్ కావాలి అనుకునేవారు కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు సంప్రదించగలరు నమస్కారం